తండ్రి కొడుకులు మెడపై ఎక్కి గాలిపటం ఎగరవేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరవేయాలో తండ్రి పిల్లాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న, దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకు ఎగిరిందే, దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా అన్నాడు కొడుకు. అప్పుడు తండ్రి నవ్వుకున్నాడు. దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు. తెంపేద్దాం నాన్న అన్నాడు కొడుకు ఎంతో సంతోషంతో. ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు. టప్మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది. చివరికి ఒక మేడ మీద కూలిపోయింది. ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకి పోతుందనుకుంటే కిందికచ్చి పడిపోవడం పిల్లాడికి నిరుత్సాహం కలిగింది. తండ్రి వైపు బిక్కమొహం వేసుకొని చూశాడు. అప్పుడు తండ్రి కొడుకును దగ్గర తీసుకొని, గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు, గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకని చెప్పాడు తండ్రి. జీవితంలో కూడా అంతే. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించుండేవాళ్ళమని. నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వలనే మనం ఏమాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకొని లేదు, పట్టుకొని ఉందనుకొని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగరాలు తిరుగుతూ ఎక్కడికో పడిపోతాం. జై హింద్.